सर नमस्ते सर। नमस्ते सर, मी पेर? ना पेर जावेद सर। इपू केसीआर गारु तुमदे मन राष्ट्र अभिवृद्धि एलागुंदंटो मरि पेद वाळ्ळकि कादु कलिगिन वाळ्ळकि इंत मुंदुकु इप्पटिकि अभिवृद्धि जरगलेदनि मात्रं जरिगिंदि काकपोते एला जरगालनो अला जरगाल అంటే ఎలా జరుగుతుందంటో మరి ఎలాగా కొన్ని పథకాలు కట్ పెట్టారు రైతులు ఉన్నారు రైతులకు ఫలాలు అందుతున్నాయి బీదలు మరీ బీదలు ఉన్నారు అగ్ర వర్ణాలైనా కానీ మధ్య తరగతులైనా కానీ వాళ్ళకి ఏ పథకాలు అందట్లేదు దే ఆర్ సప్రెస్డ్ వాళ్ళే కలిగిన వాళ్ళకి అందుతానే కానీ పేద వాళ్ళకి అందట్లేదు పేద వాళ్ళు అందరికీ అందట్లా కొంతమందికి కొంతమందికి అందుతుందంటే మిగతా వాళ్ళకి అర్హులు అవ్వకపోతే కదా అంత అర్హులు అనేది ఇప్పుడు ఏంటమ్మా ఇప్పుడు పేదోడు అన్నప్పుడు పేదవాడే దానికి గవర్నమెంట్ ఒక నిర్వచనం పెట్టాల దీనికి ఇది ఉన్నోడు పేదోడు ఇది ఉన్న మధ్య తరగతి అని వాళ్ళే ఒక డెడ్ లైన్ పెట్టిన తర్వాత చేయాలి అది పేదోడే నేను చెప్తే అందరు పేదోళ్ళు అంటారు మరి అంతే కదా ఇప్పుడు పేదవాడు ఎవడంటే పల్లె పేదవాడు వీడికి ఇది ఉంది దీనికి ఈ కార్డు ఉంది ఈ కార్డు వల్ల ఈయన పేదవాడు అని నిరూపణ వస్తారు కదా మరి కార్డు లేకుండా ఎలా చేస్తుందంటారు కార్డు అంటే ఇప్పుడు కార్డ్ అందరికి కార్డులు ఉన్నాయి ఇప్పుడు కార్డులు అనేటి అనేది ఒక ఇప్పుడు ప్రామాణికంగా కాదు ఇప్పుడు ఇప్పుడు తెల్ల కార్డే ప్రామాణిక మంచిగా ఉన్న వాళ్ళు కూడా తెల్ల కార్డు తీసుకుంటారు అంటే దానికి ఇప్పుడు అదే ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి మరీ పేదోళ్ళు ఉండి వాళ్ళకి ఏ ఫలాలు అందట్లేదు చూసినారా వాళ్ళే వాళ్ళు కొంచెం మిగతా వర్గాలు పథకాలు పెట్టాడు కదా కొన్ని పథకాలు ఇప్పుడు దళిత బంధు కానీ రైతు బీమా కానీ ఆరు స్కీమ్లు కాంగ్రెస్ పెట్టిన తర్వాత కొంచెం మార్పు వచ్చింది ప్రజల ఆలోచన ధోరణిలో కాంగ్రెస్ అంటే ఇప్పుడు హయాంలోనా ఇప్పుడు మేనిఫెస్టో నుండి కొంచెం వచ్చి పబ్లిక్ లో అది వాళ్ళు కొంచెం మంచిగా పంపిస్తూ చేస్తారు కదా ప్రచారం ప్రచారంతో కొద్దిగా కాకపోతే ఇప్పుడే చెప్పలేము దాని యొక్క ఇంపాక్ట్ ఏముంటుందో రాబోయే రోజుల్లో ఇప్పుడు మన బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టో వస్తుంది కదా దాని తర్వాతనే దానికి వచ్చేటువంటి అని చెప్పొచ్చు ఇప్పుడు ఇచ్చిన ఎన్నో పథకాలు పెట్టాడు కదా ఇప్పుడు రైతు బంధు కళ్యాణ లక్ష్మి కానీ అన్ని పథకాలు అనుభవిస్తారమ్మా ఆ పథకాలు అనేటి ఇప్పుడు ఫస్ట్ నుంచే ఉన్నాయి ఇప్పుడు ఉచిత విద్యుత్ అనే ఉన్నది కాంగ్రెస్ హయాంలో కూడా ఉంది అది 8 గంటలు ఉండేప్పుడు ఇప్పుడు ఆసరా అనేటి ఎప్పుడైతే మనకు మారుతుందో అది పెరుగుతుంది అది వాల్యూ పెరుగుతుంది అంతేగాని పథకాలు ఏంటివి ఉన్నాయి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉండేప్పుడు ఇప్పుడు కూడా అలాంటి పథకాలు ఉన్నాయి కాకపోతే కొంత ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా కానీ ఇవి వల్ల కొంచెం రైతులకు లాభం జరిగింది కొంత చాలా లాభం జరిగింది ఇప్పుడు ఈ దళిత మన ఇది ఉంది చూసారా ఇది మన రైతు బంధు పథకం ఉందా దాని ద్వారా ప్రతి ఒక్కరికి ఎకరానికి 10,000 వస్తున్నాయి కదా సంవత్సరానికి దాని ద్వారా ప్రతి ఒక్కడు ఫార్మర్ ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు చేశారు కాకపోతే ఇప్పుడు పేద వర్గాలకు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు స్థానికంగా చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు మనకి వినయ్ భాస్కర్ గారు మరి ఆయన పరిపాలన ఆయన ప్రజల్లో ఏ విధంగా వ్యతిరేకత ఏం లేదు ఆయన బాను వ్యక్తిగతంగా అయితే సూపర్ వ్యక్తిగానే మంచి గుడ్ పర్సన్ మరి ఎలా చూసుకుంటే ఆయన వచ్చి ప్రజల్లోకి వచ్చి మమేకమయ్యి మన ప్రజల సమస్యలు ఏమి తెలుసుకుని చూస్తాడు తన దగ్గర పోయి కలిసిన వాళ్ళకి ఏ సమస్య అయినా పరిష్కరిస్తాడు ఆయన డెవలప్మెంట్ ఎంతవరకు చేశాం మన సిటీ పరంగా డెవలప్మెంట్ అంటే ప్రభుత్వ పథకాలు అందరినీ వచ్చేటట్టు చూసిండు ఆయన పర్లేదు అంటే పర్లేదు మరి ఈసారి ఎలా ఉంది మరి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏది వస్తే బాగుంటుంది ప్రజల్లో ఏది మంచి ఇప్పుడే చెప్పలేము ఇప్పుడు ఎందుకంటే ఓటర్ నాడే అనేది ఇప్పుడే తెలియదు దగ్గరలో ఒక దగ్గర దానికి కొంచెం సమయం పడుతుంది మన డెవలప్మెంట్ అయితే ఈసారి డెవలప్మెంట్ మారితే బెటర్ అంటావా మళ్ళీ ఇంకా ఇలాగుంటే బెటర్ అంటావా ఇప్పుడే చెప్పలేమండి ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చూసాం వాళ్ళు ఇంకా దీనికన్నా ఇంకా మెరుగైన పాలన అందిస్తామని అన్నప్పుడు జనాల యొక్క మూడు మారుతుంది అప్పుడు అప్పుడు అది ఇప్పుడు విశ్వసించడానికి కూడా ఇప్పుడేం లేదు వాళ్ళను విశ్వసించే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇప్పటికైతే వినయ్ భాస్కర్ గారు అయితే ఇప్పుడు మన సిటీ పరంగా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే వినయ్ భాస్కర్ గారు ఇక్కడ 90% గెలవచ్చు గెలవచ్చు అంటే గెలవచ్చు.